తనే అన్నాడు ఎలా ఉండాలనుకుంటున్నాను, కానీ అలా లేదు. నేను ఉండలేము చాలా మంది అలాగా. బహుశా మనం మన దట్స్ లార్జర్ దెన్ లైఫ్. ఇది ఏంటి, మనం స్క్రీన్లో ఉన్నట్టు, స్క్రీన్లో ఒక హీరోని చూసినట్టు మనం ఎప్పటికీ ఉండలేం. అంత ధైర్యం నాకైతే అసలు లేదు. ఇన్స్పిరేషన్ ఏంటంటే సినిమా స్టోరీ నాకు ప్రేమ్ నగర్ లో నాగేశ్వర గారి క్యారెక్టర్ బాగా ఇన్స్పిరేషన్ నాకు. దాన్ని బెస్ట్ చేసుకునే స్టోరీ అదే చిన్న క్యూ ఐ టుక్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్. బేసిక్గా మజ్ను అంటే ఒక సాడ్, మనకి చరిత్రలో కూడా చూస్తే హీజ్ అ చామర్, హీజ్ అ పోయెట్. కాకపోతే ఏంటంటే హిజ్ లైఫ్ టర్న్స్ అవుట్ టు బి సాడ్ వన్ చివరి చివరికి వచ్చేసరికి. ఒక ఏమంటారు లవ్ ఇదంతా. బట్ ఇక్కడ వచ్చేసి అఖిల్ ప్లే చేసిన క్యారెక్టర్ విక్కీ వచ్చేసి హీజ్ అ చామర్ అగైన్. బట్ ఏమంటారు చిన్న నాటినెస్ ని యాడ్ చేయడానికే దాని ముందు మిస్టర్ అని పెట్టడం జరిగింది. సో ఒకసారి హీజ్ అ చామర్ బట్ నాట్ ఏమంటారు నాట్ విత్ అ సాడ్ ఎండింగ్ టైప్స్, అలాగా కొంచెం చేయటం జరిగింది. ఈ స్క్రిప్ట్ తొలి ఫిలిం కన్నా ముందే చెప్పాడు వెంకీ, నా థర్డ్ ఫిలిం సెకండ్ ఫిలిం చేద్దామని నేను వెయిట్ చేశాను, లాక్ చేశాడు ఈ స్క్రిప్ట్ నా కోసం. సో వెయిట్ చేశాడు ఇప్పుడు. నిజంగా మా ఇద్దరికి అలా సెట్ అయిందండి సరిగ్గా. నాకు రెండో సినిమా రావటం, తనకి అప్పుడే రెండో సినిమా పూర్తి అవటం, రెండు జస్ట్ ఒకే టైం ఫ్రేమ్లో జరగటం. సో ఏమంటారు ఈ సినిమా తొందరగా ఏమంటారు పట్టాల మీద ఎక్కించడం జరిగింది. అంటే వెయిట్ అని కదండి, హీఈస్ బిజీ విత్ హిస్ టూ ప్రాజెక్ట్స్. నేను తొలి ప్రేమలో బిజీగా ఉన్నాను. సో సరిగ్గా మా ఇద్దరికి ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం పట్టలేదు. సో ఏమంటారు నాకు సరిగ్గా అది ఏమంటారు మనం ఒక మాట అనేసి వదిలేస్తాం, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే యూనివర్స్ విల్ జస్ట్ హెల్ప్ అస్ టు ఫుల్ఫిల్ దట్. ఇది అదే జరిగింది. నిజంగా అఖిల్కి కానీ నాకు కానీ ఇలాగ సెట్ అవటం అనేది నిజంగా చాలా హ్యాపీ విషయం. ఎందుకంటే మనం ఎన్నో అనుకుంటాం అన్నీ చేయలేం, ఇది చేసాం. సో లవ్ స్టోరీ చాలా ఉన్నాయండి. ఇన్ని లవ్ స్టోరీలు అంటే కడతారు ఇంట్లో. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేయాలన్నారు, అలాగే జరిగింది. అంటే ఆయన కథాపరంగా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారండి, అవి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అదే ఆయన ఆ సినిమా కనుక తొలి ప్రేమ కూడా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. సో యా, హీ ఇస్ బేసిక్లీ అ వెరీ గుడ్ జడ్జ్. సో అందుకని అంటే నేను ఆయన దగ్గర పనిచేసినా పని చెప్పిన ఐ కీప్ టేకింగ్ అడ్వైస్. అది ఎందుకు, అది ఆ క్రిటిసిజం వచ్చేసి నాకు ఎప్పుడు కామన్ ఆడియన్స్ నుంచి రాలేదు. నాకు క్రిటిసిజం అనేది నాకు నిజంగా కామన్ ఆడియన్స్ నుంచి రాలేదు. యా ఫ్యూ కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న రివ్యూస్ వచ్చినాయి, బట్ ఇదే రివ్యూస్ నాకు తెలిపే బాగా రాశారు. అప్పుడు థ్యాంక్ యూ చెప్పి ఇప్పుడు వచ్చేసి మనం కాపీని తెచ్చుకోకూడదు, జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చదు, అంతే. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఏంటి, మామూలుగా కామన్ ఆడియన్స్ కానివ్వండి, లేకపోతే మీకు ఈ టౌన్స్ దగ్గర నుంచి కానీ, ద లవింగ్ ఏమంటారు ద ఫ్యామిలీ ఎమోషన్, లేకపోతే సెకండ్ హాఫ్లో వచ్చేసి కొండబాబు కామెడీ కానీ, ది ఆర్ ఎంజాయింగ్ ఇట్ అలాట్. సో అందరు కాకుండా మిమ్మల్ని బిలీవ్ చేసిన కొంతమందితో వాళ్ళ రెస్పాన్స్, మిమ్మల్ని బిలీవ్ చేసి సినిమా కొంతమందితో వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళకి చాలా బాగుందండి. ఇప్పుడు నన్ను బిలీవ్ చేసిన, బిలీవ్ చేసి సినిమా చేసింది ప్రసాద్ గారు, అఖిల్ అండ్ సేమ్ నా టీమ్ తమన్ కానీ లేకపోతే జార్జ్ కానీ, దే ఆల్ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. సో వాళ్ళందరికీ వచ్చేసి చేస్తున్నప్పుడే వాళ్ళకి తెలుసు, అండ్ చేస్తున్నప్పుడే వాళ్ళకి తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాగార్జున గారు వాజ్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ మూవీ. ఆయన ఆయన ఫస్ట్ కథ వినేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అడగలేదు. దాని తర్వాత సినిమా పూర్తయ్యే టైంకి ఒకసారి చూపించమన్నారు, చూపించిన తర్వాత ఇంక మీరు జస్ట్ అలా రిలాక్స్ అయిపోయింది, నథింగ్ అసలు. నాకు చెప్పారు ఇట్ వాస్ టూ కాంపాక్ట్, మాకు లొకేషన్ వల్ల ఏదో ప్రాబ్లం వచ్చేసి సరిగ్గా దొరకకపోతే అదొకటి. ఇది ప్రపోజ్ చేసే సినిమా అండ్ అదే నిజంగా వర్త్ ఇష్యూ. అండ్ రాజుగారు మనోడు యానిమేషన్ క్యారెక్టర్ క్రియేట్ చేయడం ఆ థాట్ ఎవరిది, అంటే ఎలాంటి వర్క్అవుట్ చేశారు? నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ అన్ యానిమేషన్ క్యారెక్టర్ అండి, బట్ నాకు నాకు రాజుగారు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్. సో తను ఆరాంచ్ అనేవాడు తను 1-1.5 ఇయర్, బట్ హీఈస్ వెరీ యాక్టివ్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం ఆ ఏజ్కి వచ్చేసి అంత ఒక ఒక పిల్లడు అంత యాక్టివ్గా ఉంటాం అనేది. సో తన్ని నేను అబ్జర్వ్ చేసి ఓకే నాకు ఐ నీడ్ అ కిడ్,
తిని అయితే నాకు ఇంకా నేను నాకు టైం తక్కువ నాకు పడుతుంది, నేను టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు అని చెప్పేసి నేను బిలీవ్ చేశాను. అలాగే తను ఎప్పుడూ అసలు ఆ పిల్లోడు రెండో టేక్ తీసుకోలేదు. టెక్నికల్లీ డెబ్యూ కదా దిల్రాజ్ గారి సినిమా కాకుండా మీ సినిమా ఎలా ఒప్పించారు? ఇంకా ఒప్పించాను, ఆయన అడిగాను హరి షేవర్ అన్నారు, షేవర్ సార్ అన్నాను. దాని తర్వాత వాళ్ళ అమ్మాయి హన్షిత అని అడిగాను, తను ఓకే అంది. సో అంత అయిపోయింది. భయం అనేది ఉండింది, బట్ ఇప్పుడు భయం పోయింది. స్టోరీలు అంటే ఇంకా నేను కాంక్రీట్ గా ఏం రాలేదు, బట్ సినిమాలు అంటే ఏదంటే బాగా ఇష్టం అంటే నాకు గీతాంజలి ఇష్టం బాగా, దాని తర్వాత శివ, దాని తర్వాత అన్నమయ్య బాగా ఇష్టం నాకు మూడు సినిమాలు. అవును, మీరు అంటే మీరు చూస్తే హీరో ది ఫస్ట్ కొంచెం 20 మినిట్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అదంతా మీకు హీజ్ కొంచెం చామర్ ప్లే బాయ్, ఒక ఏమంటారు అమ్మాయిల దగ్గర కొంచెం ఏదో ఏమంటారు సమ్ వి యూస్ పికప్ లైన్స్, అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు ఒక సిగ్నేచర్ లైన్ మనం అక్కడ పెడితే అది ఏమంటారు క్యారెక్టర్కి బాగా హెల్ప్ అవుతుంది, బిల్డప్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్మటం జరిగింది. సో ఆ పికప్ లైన్ ఏదో కాదు, ఇదైతే ఇంకా ఒక ఫ్యామిలీ కనెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ప్రాబబ్లీ ఆ రోజుల్లో దట్ ఆ ప్రేమనగర్ డైలాగ్స్ వచ్చేసి ద మోస్ట్ టాక్డ్ అబౌట్, మోస్ట్ అంటారు కాంటెంపరీ డైలాగ్స్. ప్రతి డైలాగు ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది ఆత్రేయ గారు రాసిన. సో అందుకని నేను డైలాగ్ వాడటం. ఏది నేను పుట్టు మా నాన్నగారు కూడా పుట్టారులో తెలియదు వాళ్ళే పుట్టారు. యా ఇట్ వాజ్ 72 ఆయన అంటే నా ఆయన అన్నారు సి వాడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు, సో ఆ రెస్పెక్ట్ నిలబెట్టండి. సో అదే ఆయన సినిమా చూసినప్పుడు కూడా యాప్ బాగా యూజ్ అయినాయి అని అని చెప్పేసి అన్నారు. అప్పుడు నిజంగా అండి, అప్పుడు ఏమో చేయాలనుకున్నప్పుడు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఐ డోంట్ వాంట్ జింక్స్ ఇట్, ఫ్లోలో అయితే వెంటనే చేసేయటం లేకపోతే చూడాలి. ఇంకా ఇంకా వచ్చేసి ఈ మిస్టర్ మోజ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పనిలో ఉన్నాండి, మొత్తం ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇవన్నీ రేపు నుంచి టుడే వి గోయింగ్ టు సమ్ థియేటర్స్ ఆల్సో. సో ఒకసారి వన్స్ ఐఎమ్ డన్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అప్పుడు నేను హ్యావ్ టు సిట్ అండ్ ఈ బ్యానర్ లో ఉంటుందండి ఇంకోసారి, బట్ ఎప్పుడు ఉంటుందని తెలియదు. కథలు రాస్తాను బట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా మనం జస్ట్ దేవుడి దయ అంతే. అంటే రాస్తున్నానండి ఒక రెండు మూడు ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి. అది ఏది ఏ జానర్ అనేది ఒకసారి కొంచెం కంఫర్ట్ జోన్. నాకు లవ్ స్టోరీస్ బాగా ఇష్టం, నాకు డ్రామా బాగా ఇష్టం, కొంచెం ఏమైనా పొలిటికల్ థ్రిల్లర్ అలాంటివి కూడా బాగా ఇష్టం. బట్ యా దిస్ ఇస్ మై కంఫర్ట్ జోన్. ఏది అయ్యో మీరు సెకండ్ హాఫ్ చూడలేదా? సెకండ్ హాఫ్లో బాగానే ఉందండి, కొండబాబు కామెడీ కానీ అవన్నీ అంటే జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఏమంటారు సుబ్రాజ్ గారు ఇంకా మన హైపరాది గారు కామెడీ కానీ అవన్నీ బాగా తేలుతున్నాయి. నేను సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంటే యా బికాస్ ఎందుకంటే మేము ఎంత కష్టపడి చేస్తాం ఒకళ్ళం ఏంటి ఏంటి యాక్టర్కి వచ్చేసరికి మామూలుగా స్లీప్ టైం వచ్చేసి మాక్సిమం 5 to 6 hours ఉంటుంది, టెక్నీషియన్స్కి వచ్చేసి 3 to 4 hours 5 hours మాక్సిమం ఉంటుంది. ఇక్కడ ఇంత కష్టపడి మేము అందరం సినిమా తీసిన తర్వాత కట్ చేస్తే మార్నింగ్ షో ఇవ్వగానే 3 ఒక లింక్ ఉంటుంది. సో డెఫినెట్గా కొంచెం బాధాకరం అది, ఎందుకంటే ఇంతమంది ఇంత కష్టం ఏంటి కష్టపడి ఒక సినిమా తీస్తే కట్ చేస్తే ఒకడు ఫ్రీగా అప్లోడ్ చేసేసి ప్లీజ్ వాచ్ ఇట్ అంటాడు. అండ్ అది ఎప్పుడూ నాకు కొంచెం ఏమంటారు కొంచెం సూట్ మనీ అనిపించే అన్సర్. సో దాన్ని అలాగని చెప్పేసి ఒక సీరియస్గా డీల్ చేయకూడదు, కామెడీగానే డీల్ చేసి ఎక్కడో ఒక చిన్న చోట యూ హ్యావ్ టు టచ్, ఇలా చేయకూడదు అని అది నేను చేద్దామని ముందు నుంచే ఉంది చేశాను. ఎన్టీఆర్ గారు
ఇంకో యాక్టర్ ఉన్నాడు, నలుగురు రైటర్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు. అది వాట్ మేక్ యూ టు చేంజ్ ఆల్ దిస్ ప్రొఫెషన్స్? ఐ వాస్, అంటే యాక్టింగ్ అనేది ఎప్పుడు నాకు, ఐ వాస్ నాట్ ఎ న్యాచురల్ యాక్టర్, ఐ వాస్ ఆల్మోస్ట్ ఫోర్స్డ్ యాక్టర్. ఏంటంటే చుట్టూ ఉన్న జనం నువ్వు యాక్టర్ అవచ్చు యాక్టర్ అవచ్చు అంటే అలా అయిపోయింది అయిపోయింది. అది ఐ వాజ్ నెవర్ కంఫర్టబుల్ యాజ్ అన్ యాక్టర్. అప్పుడు స్నేహితానికి నేను డైలాగ్స్ రాయటం జరిగినప్పుడు ఐ ఎంజాయ్డ్ దట్ స్పేస్ మోర్. ఏంటి దానికి డైలాగ్స్ రాసిన ప్రతిసారి నేను ఒక్కొక్క సీన్కి 6-7 సీన్ల ఆప్షన్స్ రాసివ్వండి, అప్పుడు నాకు స్ట్రెయిన్ అనిపించలే. బట్ ఒక యాక్టర్గా నేను 2 టేక్ వెళ్ళినప్పుడే నాకు వచ్చే తలనొప్పి వచ్చేది, అరే తొందరగా స్కూల్కి వెళ్ళి వెనక్కి ఎంత తొందరగా వచ్చేస్తాడు అంత ఫీలింగ్ ఉండేది నాకు. ఆ మేకప్ ఇది ఐ వాజ్ నెవర్ కంఫర్టబుల్. సో రైటింగ్ అనేది ఎప్పుడైతే నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఆబ్వియస్లీ వన్స్ యూ స్టార్ట్ యాజ్ అ రైటర్ ఎండ్ గోల్ వచ్చేసి డైరెక్షన్ ఉంటుంది. సో అలాగా ఏమంటారు, నేను ఐ ఫౌండ్ మై ప్యాషన్ హియర్. ఏదండి నాకు త్రివిక్రమ్ గారు అండి, నాకు చాలా ఫేవరెట్. నాకు ఏదండి మణిరత్నం గారు, నాకు అంటే నాకు బేసిక్గా నాకు ఎవరైనా వీళ్ళిద్దరే నాకు బాగా ఇంట్రెస్ట్, నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే మణిరత్నం గారి సినిమాలు చాలా సింపుల్గా ఉంటాయి, హెవీగా ఉండవు. సో ఐ జస్ట్ వాంట్ టు కీప్ దట్ సింప్లిసిటీ ఇన్ మై మూవీస్. అండ్ అలాగే త్రివిక్రమ్ గారు రాకముందు కొంచెం మాటలు వచ్చేసి కొంచెం హెవీగా ఉండేవి, ఫర్ కొంచెం థియేటర్ డ్రామాకి దగ్గరలో ఉండేవి. వన్స్ ఆయన వచ్చిన తర్వాత రైటింగ్ని సింప్లిఫై చేస్తారు. సో అందుకే ప్రాబబ్లీ ఈరోజు నేను రాయగలుగుతున్నాను, లేకపోతే నాకు అసలు ఐ డోంట్ నో హౌ టు రైట్ ఫర్ మూవీస్. ఇట్స్ జస్ట్ బికాస్ వాచింగ్ హిస్ మూవీస్ అండ్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ రైటింగ్స్ ఆర్ స్పీచెస్. చాలా తక్కువ అండి నేను అసలు బుక్స్, బట్ ఐ లిసన్ టు పీపుల్. సో ఏమైనా మంచి ఉంటే అలా ఫీడ్ అయిపోతా ఉంటుంది బ్రెయిన్. తను ఎప్పుడు ఎమోషన్ ఏంటని అడిగాడు. సో దాని ప్రకారమే చెప్పడం జరిగింది. హీ నెవర్, నేను ఎప్పుడు ఇలా చేయని అడగలేదు. అలా అని తను చేసింది నాకు, తను చేసింది ఎప్పుడు నా ఊహ కన్నా ఇప్పుడు పైన ఉండేది. అంటే చాలా మందికి వెళ్ళ రేపు తెలుగు రావట్లేదు. బట్ ఏంటంటే నిధితో నేను నాకు అంత టఫ్ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్, సో వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు అందరూ కొంచెం తెలుగు, అండ్ షీస్ ఫెమిలియర్ విత్ తెలుగు, అండ్ ఆల్రెడీ సవిసాచి చేసి ఉంది. సో తనకు ఆల్రెడీ కొంచెం లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంది. ఒక మంచి థింగ్ ఏంటంటే తను ఏ రోజు డైలాగ్ మీద ఫోకస్ పెట్టి ఎక్స్ప్రెషన్ మిస్ చేయలేదు. మీకు ఇంటర్వెల్ సీన్ చూస్తే తెలుస్తుంది, అండ్ నిజంగా ఫీల్ అయి చేసినట్టే చేసింది. సో యా, షీ వాజ్, ఏమంటారు, షీ ఆల్వేస్ డిడ్ వాట్ ఐ వాంట్. ఆ క్యారెక్టర్ వచ్చేసి యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా వచ్చారండి. ఇలాగ ఫొటోస్ పంపి ఇతను కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు యాక్టింగ్, కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, సో ఒకసారి కన్సిడర్ చేయండి అని ఫోటోలు పంపారు. బాగున్నాడు. అండ్ అఖిల్కి బ్రదర్ క్యారెక్టర్ అంటే కొంచెం, మీరు ఫస్ట్ నుంచి కొంచెం రిచ్ ఫ్యామిలీ అని చూపిస్తున్నాం, ఇతని ఫేస్లో కొంచెం ఎందుకో ఆ రిచ్ లుక్ ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం ఆ చిన్న కన్నింగ్నెస్ ఉంది. సో తినైతే బాగుంటాడు అనిపించింది, ఇమీడియట్గా క్యాస్ట్ చేయడం జరిగింది. తొలి ప్రేమ అప్పుడు ఎంత న్యాయం చేశాడు, ఇప్పుడు కూడా అంత న్యాయం చేశాడు అండి. సాంగ్స్ విషయంలో కానీ, సాంగ్స్ ఆల్మోస్ట్ 6 సాంగ్స్కి 12 ట్యూన్స్ ఇచ్చాడు ఇంచుమించు. దాంట్లో 4 సాంగ్స్ కంప్లీట్ అయిన తర్వాత రిజెక్ట్ అవ్వడం జరిగింది. అయినా సరే తను పాపం అలాగే పేషెంట్గా తను ఏం కావాలంటే అది అలా ఇస్తూ ఉన్నాడు. అలాగే ఆర్ఆర్ కూడా మీకు చూస్తే ఎమోషనల్ సీన్స్ వచ్చేసి చాలా బాగా చేశాడు. ప్రొడ్యూసర్స్ గురించి బాపి వచ్చేసి నాకు, నేను ఏంటి రైటర్ కాకముందు నుంచి పరిచయం, కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది. కాకపోతే ప్రసాద్ గారికి నాకు తొలి ప్రేమ స్టార్టింగ్ నుంచే పరిచయం అయింది. అక్కడ అప్పుడు దాని తర్వాత బాపి కన్నా ఎక్కువ నేను ప్రసాద్ గారికి క్లోజ్ అయ్యాను. వి ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, తెలుసుకుంటాం. ఆయన వచ్చేసి అప్పుడే వాళ్ళు పెద్దేస్తూ ఉంటుంది నెల నుంచి మీద. సో ఇంకా ఏమంటారు, మోర్ లైక్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు, మోర్ లైక్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో కంఫర్ట్ జోన్ వచ్చేసింది ఎస్విసిసితో. అన్ని పాటలు శ్రీమణితోనే రాశారు. అగైన్ కంఫర్ట్ జోన్ అండి. ఎందుకు నాకు తొలి ప్రేమ కూడా మొత్తం అన్ని పాటలు ఆయనే రాశాడు సింగిల్ కట్.
ఆయనతో నాకు కంఫర్ట్ జోన్ ఇప్పుడు జార్జ్ కానీ తమన్ కానివ్వండి శ్రీమన్ గారు కానివ్వండి ఐ నో వాళ్ళు వాళ్ళ అవుట్పుట్ ఎంతసేపులో ఇస్తారు నాకు తెలుసు వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను నేను ఒకవేళ క్లారిటీగా చెప్పబోయినా సరే ఓ ఇదా అని చెప్పేసి అర్థం చేసుకునే ఏమంటారు అండర్స్టాండ్ చేసేసుకుంటారు అంటే ఎగ్జాక్ట్గా నాకు ఏం కావాలో వాళ్ళకి వాళ్ళు నేను మాట పూర్తి అయ్యే లోపల వాళ్ళకి తెలిసిపోద్ది అండ్ శ్రీమణ్ గారితో అయితే నిజంగా ఎంత కంఫర్ట్ అంటే నాకు ఏ రోజు ఆయన ఒక సాంగ్ని రోజున్నర దాటి రాయలే ఒక రోజు పల్లవి రాసేసి రెండో రోజు చరణ్ రాసి అంత స్పీడ్ అయింది అది అసలు ఆ స్పీడ్ నాకు ఇంకా జార్జ్ గురించి సపరేట్గా చెప్పక్కర్లేదండి ఇప్పుడు వరకు ఆయన చేసిన సినిమాలు అన్ని విజయాలు సాధించాయి అండ్ ఏమంటారు తన ఫ్రేమ్ పెడితే అసలు ఇంత అందంగా పెట్టాడు ఏంటి అన్న టైప్లో ఉంటుంది అండ్ తను కూడా నాకు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల నుంచి ట్రావెల్ ఉందండి తొలి ప్రేమ కన్నా ముందు నుంచి ట్రావెల్ ఉంది సో దాంతో మాకు ఇంకా ఏంటి ఒక బియాండ్ ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫ్యామిలీ జార్జ్ అండ్ అలాగే పని చేసుకుంటూ పోతాం సెటిల్ అయితే లైఫ్ సెటిల్ అయిపోయినా అదంతా ఇది కాదు ఏదైనా ఉంటుంది ఉండదు ఉండకపోవచ్చు ఐ డోంట్ నో అది అది మీరు ఒక యాక్టర్ని అడిగితే తెలుస్తుంది వాళ్ళు ఐ కాంట్ ఆన్సర్ ఫర్ దెమ్ కానీ ఈ ఇండస్ట్రీలో మాత్రం ఏ సినిమాకి ఆ సినిమా అండి ఈ సినిమా సక్సెస్ అయింది కదా అని చెప్పేసి మనం పదేళ్ళు రిలాక్స్ అయిపోతాం అది ఉండదు వచ్చినట్టు మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న ఫైవ్కి ఫోర్కి లేసి షూటింగ్కి వెళ్ళాలి లేకపోతే కూర్చుని రాసుకోవాలి మనకి దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ అనుకుంటా మీ అందరికి కూడా సండేస్ ఉండవు హాలిడేస్ ఉండవు అయినా ఖాళీగా ఉంటే ఆ రోజు ఇంట్లో ఉంటాం కానీ వీ డోంట్ హ్యావ్ పబ్లిక్ హాలిడేస్ అలాంటివి ఏమి ఉండవు అంటే మన మధ్యలో గుడ్ విల్ ఉంటుంది జనాల మధ్యలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది మన మధ్యనే ఉంటుంది మన ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ ఇప్పుడు నేను వచ్చేసి మీతో మాట్లాడాలంటే నాకు ఒక ఇది ఉంటుంది లేకపోతే ఒక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళాలంటే ఉంటుంది కానీ ఒక కామన్ ఆడియన్స్కి మాత్రం ఏ సినిమాకి ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు యునానిమస్ మంచి నాకు అంటే ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అండి అవి ఏమంటారు సో అండ్ రెస్పాన్స్ మాత్రం యునానిమస్గా ఇచ్చారండి అదే అంటే మేము అంటే వెంటనే అంటే తన 2020 అనే ప్లాన్ ఉందండి ఎస్ అది ఇప్పుడు కాదండి మేము ఆల్రెడీ అనుకున్నదే మాట అది కూడా చేయాలండి హ్యావ్ అ ఫ్యూ కమిట్మెంట్స్ దానికి టైం కావాలి దానికి ధైర్యం టైం కావాలి ఇంకా రీసెంట్ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అంటే బేసిక్గా నాకు కమిట్మెంట్ ఉంది అంటే మీరు అన్న మైత్రి మూవీస్ నాకు వచ్చేసి కమిట్మెంట్ ఉంది బట్ యాక్చువల్గా నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము ఇంకా మొన్న సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఏమైందంటే మాకు అక్కడ చెన్నైలో కొంచెం లేట్ అయింది అన్ని పనులు సో నేను వచ్చిందే 24వ తారీఖు అప్పటి వరకు ఊర్లో కూడా లేదు ఓకే అందుకు లేదు బేసిక్గా ఆ టైంకి మేము ఏంటి వి నీడెడ్ సమ్ పోస్టర్స్ ఆ టైంకి కొన్ని పోస్టర్స్ ఫస్ట్ లుక్స్ వచ్చినాయి చాలా తక్కువ ఒకటి సవ్యసాచి వచ్చింది ఒకటి పడిపడి లేచే మనసు ఒకటి వచ్చింది దాని తర్వాత ఇంకోటి ఇడియా కామ్రేడ్ వచ్చింది సో ఇవి అప్పటికి వచ్చిన ఫస్ట్ లుక్స్ ముగ్గురుతో ఉంటాయి ఉంటే మంచిదే అండి నాకు తర్వాత మంచి ఫ్రెండ్ విజయ్ గారు పెద్ద ఫ్యాన్ నేను చెయ్యి ఫ్యాన్ నాకు అది ఏదండి అంత పెద్ద పెద్ద మాట్లాడదండి నేను యూజువల్గా అడ్వాన్సులు తీసుకున్నాను ఎందుకంటే నాకు నేను నాకు తెలుసు నేను చాలా మంది ప్రొడ్యూసర్స్ చూసాను ఏంటంటే దగ్గర అడ్వాన్స్ వెంటనే మనకున్న కమిట్మెంట్స్ వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళకున్న కమిట్మెంట్స్ కావచ్చు డిలే అవుతుంది మనకి ఒకళ్ళు మనీ ఇచ్చేసి అన్నెసెసరీగా వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ పే చేయటం నాకు అది ఎందుకో ఎక్కడో నాకు పెయిన్ఫుల్గా ఉంటుంది బట్ ఇండస్ట్రీలో ఉంది నా ప్రిన్సిపల్ నాకు నా వల్ల కాదు తీసుకోలేదు నాకు నేను వాళ్ళ బర్డెన్ మోస్తున్నా ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఒక్కసారి ఈ ముఖానికి పౌడర్ కూడా పోయిన మేకప్ పక్కన పెట్టండి అంటే మేబీ గెస్ట్ హౌస్ లాంటిది కూడా ఆఫర్ చేయొచ్చు చాలా మంది చేస్తున్నారు అలా కాదండి
నిజంగానే నేను మీకు తెలియదు నా హీరో దగ్గర ఇంటర్వెల్ లో డైలాగ్ ఉంటుంది మొహన్ ప్లాస్టిక్ బ్యాగ్ కట్టేసినట్టు ఉంటుంది మేకప్ ఇలా ప్రియంగానే నాకు ఏదో ప్లాస్టిక్ బ్యాగ్ వేసేసినట్టు ఉంటుంది డబ్బింగ్ అంటే వాయిస్ వాయిస్ అంటే అది అదొకటి తెలియదు అండి ప్లాన్ అంటే రెండు మూడు ఉన్నాయి టైటిల్ అనుకుంటున్నాను అది ఎవరికి వచ్చిందో లేదో తెలీదు చెప్పండి మైత్రి బేసిక్ గా చెప్తున్నాను కదండి ఐ నీడ్ 10 డేస్ టు థింక్ అంటే ఫస్ట్ వచ్చేసి మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మజ్ను వచ్చేసి పూర్తవ్వాలి పూర్తయిన తర్వాతే మళ్ళీ అన్న నేను అదే చెప్తున్నాను ఐ డోంట్ వాంట్ జింక్స్ ఇట్ దిస్ టైం అదే అంటున్నాను ఐ డోంట్ వాంట్ జింక్స్ ఇట్ దిస్ టైం నేను కొంచెం బేసిక్ ఏంటంటే సూపర్ స్టేషన్ ఎక్కువ బయటకంటే అవ్వదని చెప్పేసి ఒక ఇది బేసిక్ గా కమిట్మెంట్ కానీ వచ్చేసి ఐ డోంట్ వాంట్ సే ఇట్ అవుట్ సైడ్ అందుకే నేను ఐ డోంట్ రివీల్ థింగ్స్ నేను దేవి థియేటర్ లో నీకు ఎప్పుడు సింగిల్ స్క్రీన్ లో ఏంటారు ఎంజాయ్మెంట్ ఎప్పుడు కొంచెం మల్టిప్లై అవుతూ ఉంటుంది ఏమంటారు ఏమంటారు బాబాయ్ సీన్లు కానివ్వండి లేకపోతే హీరో ఇంట్రొడక్షన్ కానివ్వండి ఇంటర్వెల్ లో అమ్మాయి మాట్లాడింది హీరో మాట్లాడింది అంటారు దాని తర్వాత సెకండ్ హాఫ్ లో కొండబాబు డైలాగ్స్ అండ్ చివరిలో పైరసీ డైలాగ్ అండ్ టువర్డ్స్ క్లైమాక్స్ హీరో గారు ఎమోషనల్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ వాజ్ అంటే అందరూ దానికి క్లాప్స్ పడుతుంటే ఐ ఫెల్ రియలీ హ్యాపీ ఓకే నేను అనుకున్నట్టే అందరు కూడా అనుకుంటున్నారు ఈ ఈ డైలాగ్స్ వచ్చేసి క్లాప్స్ పడతాయి అనుకున్నాను పడిని సో ఐఎమ్ హ్యాపీ చెప్పారు నేను ఇప్పుడు వరకు తినక కూడా చెప్పలేదు నిజంగా నాకు ఆ రోజు వరకు స్టేజ్ మీద ఆ రోజు వరకు ఆయన తొలి ప్రేమ గురించి రే బాజీ సార్ లేకపోతే ఇది అని ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ రోజు చెప్పాల్సిన రోజు మాత్రం ఒక ఒక 2000-3000 మంది ముందు చెప్పారంటే అది దట్ ఈస్ తారక్ ఆయన సినిమా డెఫినెట్ గా నాకు చేయాలని ఉంటుందండి కాకపోతే ఏంటంటే యూనో వెన్ యూఆర్ ట్రైంగ్ టు డూ విత్ సమ్వన్ ఆఫ్ దట్ బిగ్ స్టేచర్ ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీ కావాలి ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి సో ముందు దాన్ని ఆ ధైర్యం అదంతా వచ్చేసి కొంచెం పోగేసి ఒక రోజు ఎస్ ఇట్ ఈస్ మై డ్రీమ్ హ్యావ్ టు ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపీ బట్ ఐ హోప్ తొందరగా అయితే నాకు ఐ విల్ బి వెరీ హ్యాపీ హాయ్ దిస్ ఇస్ ఎబా పటేల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ